నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. ఇప్పుడు ఒక వీడియో చూద్దాం. చూసారుగా, వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పరకాల నియోజకవర్గంలో కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అనుచరుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. బతుకమ్మ దసరా పండుగను పురస్కరించుకుని ధర్మారంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ అనుచరులు రేవూరి వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో గీసుకొండ పోలీసులు కొండా సురేఖ వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన ఆ ముగ్గురిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ వర్గల్ నర్సంపేట ప్రధాన రహదారిపై కొండా వర్గీయులు ధర్నాకు దిగారు. దీంతో గీసుకొండ పిఎస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ గీసుకొండ పిఎస్కు వెళ్లారు. అయితే ఆమె సిఐ కుర్చీలో కూర్చుని కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై కొండా సురేఖ పోలీసులను వివరణ అడిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ స్టేషన్కు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేరుకుని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ వెళ్ళిపోయారు. ఇక ఇదే వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇక్కడి వ్యవహారం ఇప్పటికే అధిష్టానం దృష్టికి వెళ్ళింది, పార్టీ వర్గాలతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారం కాదు, స్థానికతకు సంబంధించిన ఇష్యూ, ఎవరు తొందరపడినా పార్టీకే నష్టం, సమన్వయం పాటించడం మంచిదని రేవూరి అన్నారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, నచ్చిందా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి, అందరితో షేర్ చేయండి.